नमस्ते वेलकम टू 2020 न्यूज़ नेनु अरुणा इक डिटेल्स चूद्दाम तेलंगाणा विद्या व्यवस्थापै एपी मंत्री बोत्स सत्यनारायण चेसिन व्याख्यलकु तेलंगाणा मंत्री गंगुला कमलाकर् काउंटर इच्चारु तेलंगाणलो अंता चूचिरातलु कुंभकोणालु चूस्तुन्नामनि बोत्स व्याख्यानिंचारु टीचर्ल बदिलीलु कूडा चेसुकोलेनि दुस्थिति तेलंगाणलो उंदंटू बोत्स हाट कामेंट्स चेशारु एपी विद्या विधानान्नि तेलंगाणतो पोल्चडं सरिकादन्नारु बोत्स व्याख्यलपै मंत्री गंगुला कमलाकर् मंडिपड्डारु तेलंगाणा विद्या व्यवस्थनु तेलुसुकोकुंडा बोत्स इष्टानुसारं माट्लाडडं सरिकादन्नारु పోరాడి సాధించుకున్న తెలంగాణపై ఇంకా విషం చిమ్ముతున్నారంటూ ఫైర్ అయ్యారు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితులను పట్టుకొని జైలుకు పంపి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటామన్నారు గంగుల ఏపీలో టీచర్ల బదిలీలకు లక్షకు పైగా ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పటికీ ఉందని ఆరోపించారు తెలంగాణలో ఆ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందన్నారు మంత్రి గంగుల ఉమ్మడి ఏపీలో తెలంగాణలో కేవలం 297 గురుకులాలు మాత్రమే ఉండేవన్నారు గంగుల ఇప్పుడు గురుకులాల సంఖ్య 1009 కి చేరిందన్నారు గురుకులాల్లో ఇప్పుడు 10 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు ఏపీలో ఇప్పటికీ గురుకులాల సంఖ్య పెరగలేదన్న కమలాకర్ ఏపీలోని గురుకులాలను ఏదో 10వ తరగతి వరకు పరిమితం చేశారని చెప్పారు బొత్స సత్యనారాయణ వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు పవర్ చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి సవాళ్లు ప్రతి సవాళ్లతోనే నేతలు హోరెత్తిస్తున్నారు తెలంగాణలో ఎక్కడా 10 గంటల ఉచిత విద్యుత్ వస్తుందని నిరూపించిన రాజీనామా చేస్తానన్న ఎంపీ కోమటిరెడ్డి సవాల్ను బొల్లం మలయ్య యాదవ్ స్వీకరించారు కాంగ్రెస్ నేతలు మునగాల సబ్స్టేషన్కు రావాలని ప్రతి సవాల్ విసిరారు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మలయ్య యాదవ్ అన్నట్టుగానే మునగాల సబ్స్టేషన్ వెళ్లారు మలయ్య యాదవ్ సబ్స్టేషన్లో లాగ్ బుక్ చూపించారు 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుందన్నారు మలయ్య యాదవ్ అయినా కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడతే ఎలా అని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడొచ్చినా సరే 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు తాను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు మలయ్య యాదవ్ బిఆర్ఎస్ సర్కారుపై మరోసారి ఎంపీ కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు ఎక్కడ రైతులకు 24 గంటల కరెంట్ అందటం లేదన్నారు భోనగిరి మండలం బండ సోమవారం సబ్స్టేషన్కు వెళ్ళిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడి బుక్లో వివరాలను పరిశీలించారు బిఆర్ఎస్ వాళ్ళు పని లేక ధర్నాలు చేశారన్నారు 24 గంటల కరెంట్ అంటున్న కేటీఆర్ 10-11 గంటలకు మించి రైతులకు కరెంట్ ఇవ్వటం లేదన్నారు మధ్యలో కూడా కరెంట్ కట్ అవుతోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు 11 గంటలకు మించి విద్యుత్ ఎక్కువ ఇచ్చినట్టు నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు ఉచిత విద్యుత్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు ఉచిత విద్యుత్ పై తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు విద్యుత్ ఉద్యమంలో రైతులను పొట్టన పెట్టుకున్నదే కేసీఆర్ అని ఆరోపించారు టీడీపీలో కేసీఆర్ హెచ్ఆర్డీ చైర్మన్ గా ఉన్నారని ఆ సమయంలో ఉచిత కరెంట్ ఇవ్వటం కుదరదని టీడీపీతో చెప్పించింది కేసీఆర్ అని చెప్పారు అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కొందరు నిపుణులు తెలంగాణ ప్రభుత్వ పాలసీలపై ప్రశ్నలు సంధించారన్నారు కాంగ్రెస్ విధానాలను తాను క్లియర్గా వివరిస్తే తాను చెప్పిన సమాధానంలో కొంత భాగాన్ని కట్ చేసి ప్రచారం చేశారని ఆరోపించారు ఉచిత ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు రైతులకు ఉచిత విద్యుత్ కోసం 16,000 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నట్టు కేసీఆర్ ప్రభుత్వం చెప్తోంది వాస్తవంగా రైతులకు 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని చెప్పారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతల ఫామ్ హౌస్లు భూములు ఉన్న ప్రాంతాల్లో 10 నుంచి 12 గంటల ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు రాష్ట్రంలో ఎక్కడా కూడా 12 గంటలకు మించి ఉచిత విద్యుత్ సరఫరా కానప్పుడు 16,000 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు సీఎం కేసీఆర్ ఉచిత విద్యుత్ పేరుతో 8,000 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్ వస్తే వ్యాపారంలో ఇద్దరం పోటీ పడదామని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి విద్యారంగంలో కీలక మార్పులపై ఆలోచన చేయాలని వైస్ ఛాన్సలర్లకు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలు నైపుణ్యాభివృద్ధిలో వస్తున్న సాంకేతిక మార్పులు వ్యవసాయంలో ఉపగ్రహాల వినియోగం వరకు ఆయన పలు అంశాలను ప్రస్తావించారు పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించేలా సిలబస్ను రూపొందించాలన్నారు పశ్చిమ దేశాల్లో అనుసరిస్తున్న విద్యా బోధనా పద్ధతులను ప్రస్తావించారు విద్యాశాఖ అధికారులు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కీలక సమావేశాన్ని నిర్వహించారు ప్రస్తుతం వస్తున్న టెక్నాలజీ ధోరణులతో మన విద్యా విధానాన్ని అనుసంధానం చేయాలన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్చువల్ రియాలిటీ వాస్తవ విద్యా బోధనా రీతుల విస్తరణ వంటి అంశాలపై దృష్టి సారించాలని వైస్ ఛాన్సలర్లకు సూచించారు ప్రపంచ వ్యాప్తంగా మార్పులకు తగ్గట్టుగా మనం మారకపోతే కేవలం అనుసరించే వాళ్ళగానే మనం మిగులుతామన్నారు సీఎం జగన్ ఆర్టిఫిషియల్ రంగంలో మనం లీడర్లుగా తయారు కావడం చాలా ముఖ్యమన్నారు ఎమర్జింగ్ టెక్నాలజీస్లో మనం క్రియేటర్లుగా తయారు కావాలని చెప్పారు సీఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన సిలబస్లో భాగం కావాల్సిన అవసరం ఉందన్నారు జగన్ ఆక్స్ఫర్డ్ హార్వర్డ్ ఎంఐటి కేంబ్రిడ్జ్ గాని చూస్తే వాళ్ళ పాఠ్యపుస్తకాలు బోధనా పద్ధతులు ప్రశ్నాపత్రాల రూపకల్పన చాలా భిన్నంగా ఉంటుందన్నారు మనకి వాళ్ళకి ఎందుకు ఉంటుందనే దానిపై ఆలోచన చేయాలన్నారు జగన్
అద్భుతాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదని పేదల బతుకులు మార్చాలని వచ్చానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాడేపల్లెగూడెం నియోజకవర్గ జనసేన నాయకులు మహిళలతో పవన్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకు పోరాడుతున్నట్టు చెప్పారు రాజకీయాల్లో ప్రలోభాలు ఉంటాయని వాటిని దాటుకొని వెళ్ళడమే నైతిక రాజకీయం అన్నారు సోషల్ మీడియాలో లేదా నేరుగా జరుగుతున్న దాడికి ఎదురుదాడి చేయటం నేర్చుకోవాలని జనసేన నాయకులను పవన్ సూచించారు పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థ దేనికని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు 2008 లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రారంభించానన్న పవన్ అప్పటికి రాజకీయ పార్టీ ప్రారంభం కాలేదని తెలిపారు తర్వాత మొదలైన పార్టీని జాతీయ పార్టీలో కలిపేస్తే తాను ఒక్కసారి కూడా ఢిల్లీ వెళ్ళలేదని పవన్ చెప్పారు ఒక సిద్ధాంతాన్ని నమ్మితే చచ్చే వరకు అది కొనసాగించడమేనని తెలిపారు పార్టీని నడపడానికి వేల కోట్లు ఉంటే సరిపోదన్న పవన్ ఐదేళ్ల కోసారి సిద్ధాంతాలు మార్చుకునే పార్టీ జనసేన కాదన్నారు తాను విడాకులు ఇచ్చినా తన పెళ్ళిల్ని సీఎం జగన్ వదలటం లేదన్నారు జగన్ తరపై కాకుండా పాలసీలపై దృష్టి పెట్టాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది వాలంటీర్ల వ్యవస్థను పవన్ కళ్యాణ్ కించపరుస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు వాలంటీర్లపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి విషప్రచారం చేయటం పవన్ కళ్యాణ్కు తగదన్నారు హైదరాబాద్లో ఉండేవారు కూడబలుక్కొని వాలంటీర్ వ్యవస్థపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బొత్స సత్యనారాయణ అన్ని రాష్ట్రాలు వాలంటీరీ వ్యవస్థను అమలు చేయాలని చూస్తున్నాయి వాలంటీరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పవన్ బురద చల్లాలని చూస్తున్నారన్న బొత్స ఏ నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయో పవన్ కళ్యాణ్ చెప్పాలని నిఘా వర్గాలు ఇచ్చినట్టు ఆధారాలు ఉంటే చూపించాలన్నారు ప్రజల డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుందన్న బొత్స పవన్ గాలి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు వాలంటీర్ ఎవరు ఎలా వచ్చారు వాలంటీర్ విధి విధానాలు పవన్ కు తెలుసా అని ప్రశ్నించారు వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దుర్బుద్ధితోనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బొత్స దుయ్యబట్టారు టీడీపీ సమయంలో సర్వే పేరుతో సమాచారం తీసుకొని ఓటర్ల లిస్టులో పేర్లు తొలగించారని బొత్స తెలిపారు అప్పుడు తానే డీజీపీకి ఫిర్యాదు చేశారని తెలిపారు బొత్స విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది 228 సచివాలయంలో పనిచేస్తున్న సురేష్ బాబు అనే వాలంటీర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఏలూరు వారాహి యాత్రలో పవన్ వ్యాఖ్యలపై 153, 153A, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పవన్ వ్యాఖ్యలతో రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని 153 సెక్షన్ కింద కేసు పెట్టారు అలాగే పవన్ వ్యాఖ్యలతో మతాలు కులాల మధ్య విద్వేషాలకు అవకాశం ఉందని కేసులో 153A సెక్షన్ చేర్చారు వారాహి యాత్రలో పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వాలంటీర్లలో కొందరు దుర్మార్గులు ఉన్నారని పేర్కొన్నారు వారు ఒంటరి మహిళలే లక్ష్యంగా పనిచేస్తున్నారని లొంగని వారి పథకాలు తొలగిస్తామని బెదిరిస్తున్నారంటూ కామెంట్ చేశారు ప్రజలను అదుపు చేయటానికే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని వాలంటీర్లు సేకరించిన డేటా ఎక్కడికి వెళ్తుందని ప్రశ్నించారు ప్రతి ఇంటి డేటా అంతా వాలంటీర్లకు తెలుసన్నారు ప్రభుత్వ ఉద్దేశం మరొకటి కావచ్చు కానీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తే ఎలా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ పవన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వాలంటీర్లు నిరసనలు కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుపాటి పురందేశ్వరి బాధ్యతలు చేపట్టారు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఏపీ సర్కార్పై తీవ్రంగా ఫైర్ అయ్యారు పురందేశ్వరి కేంద్రం అన్ని రకాలుగా సహకారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో విఫలమైందని ఆరోపించారు అయితే బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ అవినీతికి దూరంగా ఉండే పార్టీకి పేరన్నారు పురందేశ్వరి విభజన బిల్లులో ఉన్న విధంగా ఏపీలో జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు ఎన్నికలకు ముందు రైతులకు 12,000 ఇస్తారన్న హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేంద్రం నిధులతో కలిపే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందని పురందేశ్వరి చెప్పారు రాష్ట్రంలో పేదలకు పూర్తిగా ఇళ్ల నిర్మాణం జరగలేదన్నారు ఒక ఆంధ్రప్రదేశ్కే 22 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్న పురందేశ్వరి కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను నిర్మించడం లేదని విమర్శించారు రాష్ట్రంలో ఇళ్లకు సంబంధించి 35% కూడా పూర్తి కాలేదన్నారు ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు కేంద్రం నిర్మించిన రోడ్లు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోడ్డు నిర్మించలేదన్నారు పురందేశ్వరి ఏపీకి పరిశ్రమలు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు పురందేశ్వరి రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు పోలవరం విషయంలో కేంద్రం జాప్యం చేయటం లేదని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణం చేయలేకపోతే కేంద్రానికి అప్పగించాలన్నారు విశాఖ జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది జిల్లా అధ్యక్ష పదవికి పంచకల్ల రమేష్ బాబు రాజీనామా చేశారు ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే స్థానానికి ఆదిప్ రాజు పోటీ చేస్తారని వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు
అప్పటి పంచకల రమేష్ బాబు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే పంచకల రమేష్ బాబు తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. 2009 లో ప్రజారాజ్యం నుంచి పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు పంచకల రమేష్ బాబు. 2014 లో టీడీపీ నుంచి యలమంచిలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన పంచకల రమేష్ బాబుకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి పంచకల రమేష్ బాబుకు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజుకు మధ్య సిటీ వార్ కొనసాగుతోంది. విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంపై పంచకల్ల క్లారిటీ ఇచ్చారు. ఏడాదిగా ఎన్నో సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించానన్నారు. అవి పరిష్కారం కాకపోవడంతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు పంచకల్ల రమేష్ బాబు తెలిపారు. ఎన్నో ఆశయాలు ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చానని, అవి చేసే పరిస్థితి లేనప్పుడు పదవిలో కొనసాగడం సరికాదని భావించి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయినా అన్న పంచకల్ల తన నిర్ణయం బాధగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ లోకేష్ కుమార్ హాజరయ్యారు. ప్రాథమికంగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో హైకోర్టుకు క్షమాపణ చెప్పారు లోకేష్ కుమార్. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేతపై హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉండగా ఎలా కూల్చేస్తారంటూ ప్రశ్నించింది. సెలవు రోజుల్లో ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దన్న సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. సెలవు రోజైన ఆదివారం హోటల్ ఎందుకు కూల్చాల్సి వచ్చిందని నిలదీసింది. కోర్టు ఆర్డర్ తెలియదని లోకేష్ కుమార్ కోర్టుకు తెలిపారు. కోర్టు ఆర్డర్ తెలియదంటే ఎలా నమ్మాలని హైకోర్టు ప్రశ్నించింది. సామాన్యులకు ఒకలా, ధనవంతులకు ఒకలా వ్యవహరిస్తున్నారా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేత సమయంలో తీసిన వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ సమర్పించాలని, అలాగే జీహెచ్ఎంసీ దాఖలు చేసిన కౌంటర్కు రిప్లై కౌంటర్ వేయాలని పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది. డిప్యూటీ సిటీ ప్లానర్ విచారణకు హాజరు కావాలన్న హైకోర్టు తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. కిలో టమాటా ధర 120 రూపాయల నుంచి 160 రూపాయలకు చేరటంతో హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగం తగ్గించారు. అంతేకాదు టమాటా కర్రీ అడగొద్దని ఏకంగా హోటల్లో బోర్డులు పెట్టేస్తున్నారు. ఇంతకుముందు కూరలతో పాటు సాంబారు, రసంలో టమాటా వాడేవారు. ఇప్పుడు టమాటాలను తగ్గించడంతో కస్టమర్లు గతంలోని రుచులతో పోల్చుకొని టమాటా వేయలేదా అని రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీస్తున్నారు. కొన్ని చోట్ల ఇరు వర్గాల మధ్య మాట పెరిగి గొడవలు, ఘర్షణలకు దారితీస్తోంది. దీంతో కస్టమర్లతో ఎందుకొచ్చిన తంట అంటూ హోటల్ వాళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు నో టమాటా కర్రీ అంటూ బోర్డులు పెట్టేస్తున్నారు. నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ పై దాబాలు, రెస్టారెంట్లు ఎక్కువ. ప్రయాణికులు, ట్రక్ డ్రైవర్లు వీటినే ఎక్కువగా ఉపయోగించుకుంటారు. టమాటా ధర కిలో 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఉన్నప్పుడు రోజుకు 15 నుంచి 20 కిలోల టమాటా వాడిన నిర్వాహకులు ఇప్పుడు 2 నుంచి 3 కిలోలతో సరిపెడుతున్నారు. సాంబారు, రసం, కర్రీలు రుచిగా ఉండటం లేదని కస్టమర్లు అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నారు హోటల్ యజమానులు. తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర తగ్గే వరకు టమాటా కర్రీ ఉండదని స్పష్టం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు ఢిల్లీ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది. 4 తీవ్రవాదులకు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. హైదరాబాద్కు చెందిన ఒబేద్ రెహమాన్, బీహార్కు చెందిన ధనీష్ అన్సారీ, అబ్దాబ్ అలం, మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్ ఖాన్లకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గోకుల్ చాట్, లుమిని పార్క్, దిల్షుఖ్ నగర్ జంట పేలుళ్లతోనూ వీళ్లకు సంబంధాలు ఉన్నాయి. 4 నిందితులను 2013లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. హైదరాబాద్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు రెక్కి నిర్వహించిన నిందితులు ఆయుధాలు సమకూర్చుకుంటున్న సమయంలో ఎన్ఐఏకు చిక్కారు. ఇండియన్ ముజాహుద్దీన్ తీవ్రవాదులతో కలిసి వీరు దేశంలో పలు పేలుళ్లకు కుట్రపన్నారు. 2007లో గోకుల్ చాట్, లుమిని పార్క్ జంట పేలుళ్లు, 2013లో దిల్షుఖ్ నగర్ జంట పేలుళ్లలో నిందితుల పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు. గతంలో వారణాసి, ముంబై, ఫజియాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరులో జరిగిన పేలుళ్లలోనూ 4 నిందితుల పాత్ర ఉన్నట్లు తేల్చారు. ఈ కేసులలో మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చింది జాతీయ దర్యాప్తు సంస్థ. 2007 ఆగస్టు 25వ తేదీన కోటిలోని గోకుల్ చాట్తో పాటు లుమ్మిని పార్కులోనూ ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడింది. ఉగ్రదాడిలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. 2013 ఫిబ్రవరి 21న దిల్షుఖ్ నగర్లో జంట పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడగా అప్పట్లో 5 నిందితులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. యమునా నది మహోద్ధృతికి ఢిల్లీ తల్లడిల్లుతోంది. ఢిల్లీలో యమునా నది నీటి మట్టం 208
62 మీటర్లకు చేరింది. కశ్మీరీ గేట్ దగ్గర వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఆదివారం వరకు ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మూసివేశారు. వరద ముంచెత్తడంతో ఢిల్లీకి తాగునీరు అందించే 3 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను మూసివేశారు. అత్యవసర విభాగాలు మినహా ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసులన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. స్కూళ్లలో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ సచివాలయం, ఇన్కమ్ ట్యాక్స్ భవనం, ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ని వరద చుట్టుముట్టింది. మరోవైపు ఢిల్లీలో యమునా తీర ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు 20 మీటర్ల లోతులో నీరు చేరటంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిత్యం తిరిగే రోడ్లు కనిపించని పరిస్థితి ఏర్పడింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సాధారణ స్థితికి పరిస్థితి రావాలంటే దాదాపు నెల రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు హర్యానాలోని హతికున్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ నుంచి దిగువకు యమునా నదిలోకి నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. కేంద్రం జోక్యం చేసుకుని నీటి విడుదల నిలిపివేయాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. అయితే ఎగువ నుంచి వరద వస్తుండటంతో నీటి విడుదల ఆపడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది. బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతోన్న ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఇవి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వ్యవసాయానికి ఇవి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. వర్షాలతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భీభత్సం సృష్టించాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు, కల్వర్టులపైకి నీరు చేరటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూలూరుపాడు మండలంలోని పడమటి నర్సాపురం, బేతాలపాడు మధ్యలో తుమ్మలవాగు పొంగడంతో వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. అనంతారం, కాకర్లవాగు ఉధృతికి 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాకర్లలో పంట పొలాలు నీట మునిగాయి. అన్నపురెడ్డిపల్లిలో వరద నీరు ఇళ్లలోకి చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్లో భారీ వర్షాలు భీభత్సం సృష్టించాయి. 5 మండలాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, వేమ్సూరు, తల్లాడ మండలాల్లో కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపిలేని వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అశ్వారావుపేటలో 102 మిల్లీమీటర్లు, దమ్మపేటలో 98, చండ్రగొండలో 60 మిల్లీమీటర్లు, అన్నపురెడ్డిపల్లిలో 47 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతోన్న ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు పడుతున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. దివిసీమలో వర్షం భీభత్సం సృష్టించింది. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడి రోడ్లపై పట్టడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరులో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరు జిల్లా మన్యం మండలాల్లో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం మండలాల్లో కొన్ని చోట్ల వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టన్నపాలెం దగ్గర, బుట్టాయిగూడెం మండలం ఇప్పలపాడు సమీపంలో జల్లేరు వాగు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జీలుగుమిల్లు నుంచి కామయ్యపాలెం వెళ్లే మార్గంలో అశ్వారావుపేట వాగు పొంగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల వాహనదారులు ప్రమాదకరంగా వాగులను దాటుతున్నారు. నీరు ఉధృతంగా ప్రవహిస్తోన్న వాగులు, వంకలు, రోడ్లు, కల్వర్టులపై నుంచి బైకులు, ట్రాక్టర్లను నడుపుతున్నారు. జంగారెడ్డిగూడెంలో ఊర చెరువు, ఏలూరు రోడ్డు, ముత్యాలమ్మ నగర్, బుట్టాయిగూడెం రోడ్డు, పాత బస్టాండ్ కూడలిలో వర్షం నీరు చేరటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ చేరుకున్నారు. బొర్లా ఎయిర్పోర్ట్ లో మోదీకి రెడ్ కార్పెట్ వేసి ఘన స్వాగతం పలికారు. సైనిక వందనంతో స్వాగతించారు. పారిస్ నగరంలో రేపు జరిగే బాస్టిల్ డే పెరేడ్ లో ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు మోదీ. ఈ కవాతులో భారత త్రివిధ దళాలకు చెందిన బృందం పాల్గొంటోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఆహ్వానం మేరకు మోదీ ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అధికార విందుతో పాటు ప్రత్యేక ఆతిథ్య విందు ఇవ్వనున్నారు మ్యాక్రాన్. ప్రధాని మోదీ ఫ్రాన్స్ లో పర్యటించడం ఇది 5వ సారి. మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఇరు దేశాలకు సంబంధించిన విస్తృత స్థాయి అంశాలపై చర్చలు జరుపనున్నారు. ముఖ్యంగా 26 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుతో పాటు ఇరు దేశాలు సంయుక్తంగా విమాన ఇంజన్ను భారత్లో తయారు చేసే ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. వాయుసేన కోసం భారత్ ఇప్పటికే 36 రాఫెల్ జెట్లను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసింది. ఫ్రాన్స్ సహకారంతో భారత్లో ఇప్పటికే 6 స్కార్పిన్ జలంతర్గాములు తయారు చేశారు. ఫ్రాన్స్ సెనేట్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షులను మోదీ కలుస్తారు. అక్కడి భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలు, భారతీయ సీఈఓలు అక్కడి ప్రముఖులను కలుస్తారు. సాంస్కృతిక, శాస్త్రీయ, విద్యా, ఆర్థిక, రక్షణ రంగాల్లో పరస్పర భాగస్వామ్యంపై ఫోకస్ పెట్టనున్నారు మోదీ. ఇండియా ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ పర్యటిస్తున్నారు. ఇరు దేశాల మధ్య భిన్న రంగాల భాగస్వామ్యాన్ని కొత్త పుంతలు తొక్కించనుంది. ఫ్రాన్స్ పర్యటన తర్వాత తిరుగు ప్రయాణంలో జులై 15న ప్రధాని మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నారు.
అతి త్వరలోనే టెస్లా కార్లు భారత్ మార్కెట్లోకి రానున్నాయి. దేశంలో కార్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు అవసరమైన పెట్టుబడి ప్రతిపాదనల కోసం భారత ప్రభుత్వంతో అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా చర్చలు ప్రారంభించింది. ఏటా 5 లక్షల విద్యుత్ వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం గల ప్లాంట్ను ఏర్పాటు చేయాలని టెస్లా భావిస్తున్నట్లు సమాచారం. దేశీయంగా తయారు చేసిన టెస్లా ఎలక్ట్రిక్ కార్ ధర 20 లక్షల రూపాయలు ఉండనున్నట్లు తెలుస్తోంది. భారత్ ప్లాంట్లో ఉత్పత్తి చేసిన కార్లను ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు ఎగుమతి చేయాలని ఎలన్ మస్క్ కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఇందులో భాగంగా ఎలన్ మస్క్ తో మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో మస్క్ తో భారత్ లో పెట్టుబడులతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీ తర్వాత భారత్ లో టెస్లా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు మస్క్ ప్రకటించారు. భారత్ లో టెస్లా కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభమవుతాయని చెప్పారు. మోదీతో భేటీ తర్వాత భారత ప్రభుత్వంతో టెస్లా ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. భారత్లోకి దిగుమతి చేసుకునే విలాసవంతమైన కార్లపై ప్రభుత్వం భారీ ఎత్తున సుంకం విధిస్తోంది. దీంతో పన్నులను తగ్గించాలని టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే భారత్లోనే తయారీని చేపట్టడం వల్ల ఖర్చు చాలా తగ్గుతుందని, అప్పుడు కార్లకు డిమాండ్ ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. చంద్రయాన్ 3 మిషన్ కి కౌంట్డౌన్ ప్రారంభమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 ప్రయోగానికి అంతా సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 2:35 తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శ్రీ చెంగాలమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీహరికోట నుంచి రేపు జరిగే చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావాలని కోరుకున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం రేపు మధ్యాహ్నం నిర్ణయించిన సమయం ప్రకారం 2.5 గంటలకు జరుగుతుందన్నారు. నాలుగవ LVM-3 రాకెట్ ద్వారా చంద్రయాన్ ప్రయోగం జరుగుతుందని చెప్పారు. ప్రయోగం అనంతరం నెల రోజులకు పైగా చంద్రయాన్ 3 ప్రయాణం చేస్తుందన్నారు. ఆగస్టు 23 తర్వాత చంద్రయాన్ 3 చంద్రుడి పైకి దిగుతుందని తెలిపారు. చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వటం వల్ల చంద్రయాన్ 3ని ఛాలెంజ్ గా తీసుకుంది ఇస్రో. ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్నారు సైంటిస్టులు. చంద్రయాన్ 3 ఉపగ్రహం చంద్రునిపైకి చేరాలంటే 384,000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. సుమారు 43 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాతే ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు మొదలు పెడుతుంది. చంద్రయాన్ 3 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లేందుకు బాహుబలి రాకెట్ కన్నా శక్తివంతమైన రాకెట్ LVM-3ని ఇస్రో శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు. ఈ రాకెట్ బరువు 640 టన్నులు. ఈ ప్రయోగం ఖర్చు 615 కోట్ల రూపాయలు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కిమ్ కాస్ట్లీ విదేశీ మద్యాన్ని సేవిస్తుంటారు. ఒక ఏడాది వ్యవధిలో కిమ్ జాంగ్ 100 కోట్ల విలువైన మద్యానికి ఖర్చు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కిమ్ జాంగ్ తాగే మద్యానికి సంబంధించి ఒక్కో బాటిల్ విలువ $7,000 ఉంటుందని బ్రిటన్ మంత్రి ఒకరు ఇటీవల తెలియజేశారు. ఉత్తర కొరియాలో ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉంది. దీనికి తోడు దేశ తరచూ మిసైల్ పరీక్షలు నిర్వహిస్తూ ఇతర దేశాలకు ఛాలెంజ్ చేస్తున్నారు కిమ్. కిమ్ తన లగ్జరీ లైఫ్ కోసం విపరీతంగా ఖర్చు చేస్తుంటారు. ఖరీదైన మద్యం, ఖరీదైన సిగరెట్లు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మాంసం అతని లగ్జరీ లైఫ్ను ప్రతిబింబిస్తాయి. ఆయన అత్యంత ఖరీదైన వెబ్ సెంట్ లారెంట్ బ్లాక్ సిగరెట్ తాగుతారు. ఈ సిగరెట్టు బంగారు రేపర్లో చుట్టి ఉంటుంది. భోజన ప్రియుడైన కిమ్ జాంగ్ ఇటలీకి చెందిన ఖరీదైన వంటకాలు ఆరగిస్తారు. మద్యం, సిగరెట్టు అలవాటు కారణంగానే అతని బరువు 136 కిలోలకు చేరుకుంది. దీంతో ఆయన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దేశీయ మార్కెట్లు ఇవాళ ఆల్టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. అమెరికా ద్రవ్యోల్బణం రేటు 2 ఏళ్ల దిగువకు రావడం మన మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే సెన్సెక్స్ సైకలాజికల్ ఫిగర్ 66,000 మార్కును క్రాస్ చేసి ఇన్వెస్టర్లను ఉత్సాహపరిచింది. ఐటీ స్టాక్స్ మార్కెట్లు లీడ్ చేయడంతో తొలి అర్ధభాగం చురుగ్గా కదలాడిన మార్కెట్లు మిడ్ సెషన్ తర్వాత ఒకసారిగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఆటో, క్యాపిటల్, గూడ్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ షేర్లు కరెక్షన్స్ గురై మార్కెట్ సెంటిమెంట్ను బలహీనపరిచాయి. దీంతో సెన్సెక్స్ 165 పాయింట్ల లాభంతో 65,559 వద్ద, నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 19,414 వద్ద ఇవాళ ట్రేడింగ్ను ముగించాయి. టీసీఎస్, హిందాల్కో, ఇన్ఫోసిస్ 2% పైగా లాభపడగా ఎల్ఎన్టీ, మెడెంట్రీ, బజాజ్ ఫినెస్ సర్వీసులు 1.5% పెరిగాయి. నిఫ్టీ 50లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అత్యధికంగా 3.5% పైగా నష్టపోయింది. మిగతా స్టాక్స్లో యూపీఎల్, కోల్ ఇండియా, మారుతి సుజుకి, బీపీసీఎల్లు 1.5% పైగా క్షీణించాయి.